వైఎస్ షర్మిల పేరుతో పరిచయం చేయవలసిన అవసరం లేని ఒక గొప్ప పేరు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి స్వయాన వచ్చే సోదరి అయితే వైఎస్ షర్మిల ఇప్పుడు నిజానికి వైఎస్ఆర్సీపీకి వెన్నెముక లాంటిదని చెప్పుకోవచ్చు వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో జైల్లో ఉన్నప్పుడు తానే ఈ పార్టీకి వెన్నెముకలా నిలిచింది ఇక ఈమె పార్టీకి ఆయువు అని కూడా చెప్పుకోవచ్చు అయితే గత కొన్ని రోజులుగా ప్రభాస్ అలాగే షర్మిల గురించి లేనిపోని వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి అయితే ఏది ప్రభాస్ గురించి జరిగినా ఏది షర్మిల గురించి జరిగినప్పటికీ కూడా ఇద్దరికి లంక కట్టేసి ఏవో రకాల న్యూసుల్ని బయట సోషల్ మీడియాలో పుట్టిస్తున్నారు అయితే అది కాస్త వైరల్గా మారటం ప్రతి ఒక్క న్యూస్ ఛానల్స్లోనూ అదే వై వైరల్గా తిరగటం జరుగుతోంది ఇంకా విషయానికి వస్తే ప్రభాస్ అలాగే షర్మిళ వీళ్ళిద్దరి గురించి వీళ్ళిద్దరి సంబంధం గురించి మొదటిసారి బయట పెట్టింది అది కూడా చాలా బహిరంగంగా అందరూ చూస్తుండగానే అయితే షర్మిల ఈ విధంగా ఉంది గత కొన్ని రోజులుగా నాకు ప్రభాస్ అనే వ్యక్తితో రకరకాల రూమర్లు కడుతున్నారు అది కాస్త ఎక్కడే లేని సోషల్ మీడియాలో తిరిగిపోతున్నాయి నిజానికి నైతికంగా నాకు ఎన్నో ఉన్నాయి ఆ విలువలు అందరికీ నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు కానీ ఇంకా నిజానికి వస్తే ఇప్పుడు ఇన్ని రూమర్ల తర్వాత నేను అసలు నిజం బయట పెట్టవలసి వస్తుంది అదేంటి అంటే ప్రభాస్ అనే వ్యక్తితో నేను ఎప్పుడూ కలవలేదు అతనితో నాకు ఎటువంటి పరిచయం లేదు అయితే అతను మేబీ హీరో అయి ఉండొచ్చు కానీ నాకు ఎటువంటి సంబంధం లేదు తనని నేను ఎప్పుడూ కూడా నేరుగా చూడలేదు కలవలేదు మాట్లాడలేదు కానీ ఇలాంటి రూమర్లు రోజుకొకటి ఎందుకు పుట్టుకొస్తున్నాయో అర్థం కావటం లేదు నేనే కాదు ఆయనకి కూడా నేను ఎవరో తెలియదు ఎందుకంటే నేను ఎప్పుడు ఆయనకి కలవలేదు కాబట్టి ఇక ఇక వైఎస్ఆర్ సీపీ జగన్కి చెల్లెలుగా నేను బహుశా చాలామందికి తెలిసి ఉండొచ్చు అయితే ఆయన ప్రభాస్ గారు ఎవరో నాకు తెలియదు ఇక విషయానికి వస్తే ఈ విషయం ఎవరు నమ్మినా నమ్మకపోయినా నా పిల్లల మీద వట్టేసి చెప్తున్నా ఆ భగవంతుని మీద వట్టేసి చెప్తున్నా ఆయన ఎవరో నాకు తెలియదు నన్ను అడగక్కండి ఇలాంటి రూమర్లు దయచేసి స్ప్రెడ్ చేయకండి అంటూ తన అసలు నిజ నిజాన్ని మనసులో ఉన్న మాటని బయటపెట్టింది వైఎస్ షర్మిల మరి తన పిల్లల మీద వట్టేసి చెప్పింది అంటే దీనిలో ఎంతో కొంత నిజం లేకపోలేదని అనుకుంటున్నారు నెటిజన్లు మరి ఈ విషయం మీద మీరేమంటారు ఫ్రెండ్స్ నిజమంటారా అబద్ధమంటారా కామెంట్ రూపంలో తెలియజేయండి